హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. రీసెంట్గా నంద్యాల జిల్లాలో ఎంతో ఫేమస్ అయిన వాల్మీకి కేవ్స్, అక్కడ ఉన్న శివలింగం, ఏడు బావులు, నంది, కంట వంటి న్యాచురల్గా ఏర్పడిన అద్భుతాలను అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ఇప్పుడైతే మనం నంద్యాల నుండి బయలుదేరాం. వాల్మీకి కేవ్స్ మన నంద్యాల నుండి షార్ట్కట్లో 103 కిలోమీటర్స్లో అయితే అవుతుంది. అందుకోసమే మనం పలబనూరు మెట దగ్గర లెఫ్ట్ సైడ్ తిరిగి కౌలూరు రూట్ నుండి నందవరం మీదుగా బనగానపల్లి అయితే చేరుకున్నాం. వాల్మీకి కేవ్స్ వచ్చేసి నంద్యాల జిల్లా డోన్ దగ్గర పాపిలి మండలం బోయవాండ్లపల్లె దగ్గర అయితే ఉన్నాయి. బనగానపల్లి నుంచి ఈ రూట్ లో వెళ్తున్నప్పుడు మనకైతే 124 ఫీట్ సాయిబాబా స్టాట్యూ అయితే కనపడుతుంది. ఇదే రూట్ లోనే మనకు బనగానపల్లె నవాబు ఫోర్ట్, అదే భయ్యా అందరం అనుకునే అరుంధతి కోటనైతే చూడొచ్చు. వీటన్నిటితో పాటు మాకైతే వాల్మీకి కేవ్స్ చూడడానికి చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుండి డోన్ సింగిల్ రూట్ లో అయితే వెళ్తూ ఉండగా రాయల చెరువు రూట్ లో వై జంక్షన్ దగ్గర లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి. ఈ జంక్షన్ దగ్గరే మనకి ఆరెంజ్ కలర్ బోర్డు మీద వాల్మీకి కేవ్స్ అని అయితే రాసి ఉంటుంది. ఇక్కడ కూడా మనకి సింగిల్ రూట్ అయితే ఉంటుంది. వెళ్లేదారిలో రైట్ సైడ్ లో మనకి ఆరెంజ్ కలర్ బోర్డ్స్ అయితే కనపడుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ పాపిలి రాకముందే నల్లమేకలపల్లి దగ్గర అయితే లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి. ఊరిని గుర్తుపడాలంటే బోర్డు అయితే ఏముండదు, కానీ మనకు రైట్ సైడ్ లో కనపడే ఈ వాల్మీకి కేవ్స్ బోర్డ్స్ అయితే ఈ ఊరి దగ్గర లెఫ్ట్ సైడ్ లో మనకి బోర్డు కనపడుతుంది. ఈ రూట్ దగ్గర అయితే జాగ్రత్త మామా, మేమైతే కాస్త ముందుకు వెళ్ళిపోయాం, మళ్ళీ బ్యాక్ వచ్చి లెఫ్ట్ సైడ్ అయితే తీసేసుకున్నాం. ఆ తర్వాత ఈ ఊరి నుంచి డైరెక్ట్ గా మనం బోయవాండ్లపల్లి అయితే సింగిల్ రూట్ లో అయితే వెళ్ళొచ్చు. నంద్యాల నుంచి ఆఫ్టర్ 103 కిలోమీటర్స్ జర్నీ తర్వాత ఈ వాల్మీకి కేవ్స్ కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికైతే 70-80% అయితే కంప్లీట్ అయిపోయింది. మన ఆంధ్రప్రదేశ్ టూరిజం వాళ్ళు అయితే ఈ వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. మన నంద్యాల డిస్ట్రిక్ట్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కేవ్స్ అని చెప్పొచ్చు. ఈ కేవ్స్ మనకు అడ్వెంచర్ పరంగాను డివోషనల్ పరంగాను మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ కేవ్స్ లో మనకి శివలింగం, నంది, గంట వంటి న్యాచురల్ గా ఏర్పడిన ఎన్నో అద్భుతాలను అయితే చూడొచ్చు. వాల్మీకి కేవ్స్ ఎంట్రెన్స్ దగ్గరే మనకి రెస్టారెంట్ అయితే కనపడుతుంది. ఇది ఇంకా కంప్లీట్ కాలేదు, కానీ వాల్మీకి కేవ్స్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే పూర్తయిపోయింది. అండ్ లోపల ఎంటర్ అవ్వడానికి పర్ హెడ్ 50 రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళి రాకముందు ఈ టికెట్ ప్రైస్ అయితే హై ఏమో అనుకున్నాం, కానీ ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాక వర్త్ వర్మ వర్తన అయితే అనిపించింది. అంటే మనకి ఏపీ టూరిజం ఎంప్లాయీస్ అయితే ఉన్నారు, కావాలనుకుంటే వీళ్ళు గైడ్ చేసి ఈ గుహ హిస్టరీ అండ్ వీటి ప్రత్యేకతలు అయితే చెప్తారు. ఇదే ఫ్రెండ్స్ వాల్మీకి గుహ ఎంట్రెన్స్. మొత్తం 1-1.5 కిలోమీటర్స్ అయితే అవుతుంది. పోను రాను 2-3 కిలోమీటర్స్ అయితే అవుతుంది. గుహ అడుగు కింది భాగం వరకు వెళ్లాల్సి ఉంటుంది. మనకి గాలి అయితే కాస్త తక్కువగా ఉంటుంది. ఏపీ టూరిజం వాళ్ళు ఫ్యాన్స్, స్టెప్స్, లైట్స్ లతో అదరగొట్టేశారు. ఇవన్నీ అరేంజ్ కాకముందు ఇందులోకి దిగడానికి చాలా కష్టంగా అయితే ఉండదంట. ఇప్పుడైతే నార్మల్ గా కింది వరకు వెళ్ళి మనం అన్ని ఎక్స్పీరియన్స్ చేసి అయితే రావచ్చు. ఈ కేవ్స్ ఎలా ఏర్పడ్డాయి అన్న హిస్టరీ విషయానికి వస్తే, పూర్వం ఈ చోటుకి వాల్మీకి మహర్షి మరియు చాలా మంది మనిషి లోపలికి వెళ్లేంతలా గుహ చేసుకుని లోపలి వరకు వెళ్లి నదిని ఏర్పాటు చేసుకుని అక్కడే స్నానం చేసి పక్కనే జపం, ధ్యానం వంటివి పూర్తి చేసుకుని ఎన్నో గ్రంథాలను అయితే రాశారంట. అండ్ వాల్మీకి మహర్షి ఇక్కడే రామాయణంలోని కొంత భాగాన్ని రాశారని ప్రతీతి. మహర్షులు ఇక్కడికి వచ్చి గ్రంథాలను రాయడాన్ని గమనించిన బోయవాండ్ల పండ్ల వాసులు అయితే ఈ గుహని కనుగొన్నారంట. ఈ గుహ ఎంట్రెన్స్ అయిన తర్వాత పైన కనపడుతున్న గూబులను అయితే ఆవు పొదుగులు అంటారంట. దీనికి లైటింగ్ వేసాక ఇంకా సూపర్ గా అయితే కనపడుతుంది. మనకి స్టార్టింగ్ నుండి కింది వరకు అయితే ఉన్నాయి. స్టార్టింగ్ కొన్ని స్టెప్స్ దిగగానే ఇక్కడ శివలింగం అయితే కనబడుతుంది. వామ్మో, లోతైతే చాలా ఉంది. నాకు తెలిసి కింది వరకు 1-1.5 కిలోమీటర్ అయితే ఉందంట. ఇక్కడ ఈ శిల అయితే మనకి చేయి ఆకారంలో ఉంది, అది కూడా ఒక ముద్ర రూపంలో అయితే ఉంది. దాని కింద లయనాకారంలో ఐస్ అండ్ తీట్స్ అయితే కనపడుతూ ఉంటాయి. చూడ్డానికి ఈ కేవ్స్ అమేజింగ్, సూపర్ గా ఉంది. స్టెప్స్ దిగేటప్పుడు ఓకే, కానీ ఎక్కేటప్పుడే
స్టెప్స్ అన్ని దిగేశాక కేవ్స్ యొక్క అడుగు భాగానికి అయితే వచ్చేసాం. వ్యూ అయితే అమేజింగ్ గా ఉంది. ఈ కేవ్స్ కిందికి వచ్చిన తర్వాత కాస్త ముందుకు వస్తే మనకి ఏడు బావులకు వెళ్లే దారి అయితే కనపడుతుంది. ఇక్కడ నిచ్చెన కనపడుతుంది కదా, ఈ నిచ్చెన నుంచి పైకి వెళ్తే మనకి ఏడు బావులు అయితే కనపడతాయంట. బట్ అది చాలా డేంజర్ అని ఇక్కడ ఉన్న అన్న అయితే అంటున్నాడు. ఈ ఏడు బావుల నిచ్చెన నుండి కాస్త ముందుకు వస్తే మనకి ధ్వజస్తంభం అయితే కనపడుతుంది. కేవ్స్ అడుగు భాగం నుండి ఒక 200 to 250 meters ముందుకు వస్తే మనకి రుద్రాక్ష కొండ అయితే కనపడుతుంది. స్టోన్స్ మీద మొత్తం మనం ముట్టుకుంటే రుద్రాక్షలను ముట్టుకున్నట్టే ఉంటుంది. ఇంకాస్త ముందుకు వస్తే ఇక్కడ శివలింగం పుటాకారాల్లో ఏర్పడిన శిలలనైతే మనం ఇక్కడ చూడొచ్చు. ఈ శిలలపైన అద్భుతం ఏంటంటే ఇక్కడ వాటర్ డ్రాప్ అయితే ఎనీ టైం పడుతూనే ఉంది. ఏ సీజన్ లోనే ఇక్కడ వాటర్ డ్రాప్ పడుతూనే ఉంటుందంట. ఆ అద్భుతాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకాస్త ముందుకు వస్తే మనం ఇక్కడ దానంతటదే ఏర్పడిన నంది ఆకారంలోని శిలనైతే మనం ఇక్కడ చూడొచ్చు. ఈ నంది పైన గంట ఆకారంలో చాలా ఉంటాయి. వేటి మీదైనా కొడితే సేమ్ గంట శబ్దం అయితే వస్తుంది.
అక్కడ నుండి ముందుకొస్తే మనకి ఇక్కడ చిన్న కోనేరు అయితే కనపడుతుంది. ఈ కోనేరులోనే మహర్షులు స్నానం చేసి ధ్యానము మరియు తపస్సు వంటివి చేసుకునేవారంట. ఈ కోనేరు లోపలికి వెళ్లే కొద్దీ లోతైతే ఉంటుందంట. ఇన్ని అద్భుతాలను చూసిన తర్వాత మనమైతే రిటర్న్ తిరిగి మళ్ళీ మన స్టార్టింగ్ స్టేజ్ వరకు వెళ్ళడానికి అయితే బయలుదేరాం. చూసారుగా మన వాల్మీకి కేవ్స్ ఎంత అందంగా ఉన్నాయో. మన నంద్యాల డిస్ట్రిక్ట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కేవ్స్. ఇక్కడికి వచ్చి మంచి పాజిటివ్ ఎనర్జీతో నేచర్ యొక్క బ్యూటీని అయితే ఆస్వాదించవచ్చు. కొత్తగా కట్టిన ఈ కన్స్ట్రక్షన్ తో ఇంకా చాలా అందంగా మారింది కాబట్టి మిస్ అయితే చేసుకోవద్దు. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.